ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ బ్రహ్మిణి. నేను చైల్డ్ న్యూరాలజిస్ట్ని, లిటిల్ బ్రెయిన్ చైల్డ్ న్యూరో క్లినిక్, పొగతోట, నెల్లూరు. ఈరోజు మనం చిన్నపిల్లల్లో బాగా కామన్గా ఉన్న మెదడుకి సంబంధించిన ఇబ్బంది గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, ఆటిజం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి? సో ఈ ఆటిజం అంటే ఏంటంటే, చిన్నపిల్లల మానసిక ఎదుగుదలలో ఏ రకమైన అడ్డంకులు వచ్చినా లేదా ఎదుగుదల ఆగిపోవడం వల్ల వచ్చే పరిణామం, నథింగ్ బట్ బిహేవియరల్ ఇష్యూ. సో ఒక మాటలో చెప్పాలంటే ఆటిజం స్కిల్ డెఫిషియన్సీ అనమాట. ఈ ఆటిజం అన్నది ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. దట్ టు పోస్ట్ కోవిడ్, ఇంట్లో ఉండడం వల్ల, బయట ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల ఈ ఆటిజం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఒకప్పుడు 100-150 చిల్డ్రన్లో ఒక్కరిని చూస్తే ఇప్పుడు 30 చిల్డ్రన్లోనే ఒక బాబుకి ఆటిజం ఉంది. దట్ టు అబ్బాయిలకి ఎక్కువగా ఉంటుంది, అంటే అమ్మాయిలతో పోల్చుకుంటే 3-4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆటిజం ఎందుకు వస్తుంది, ఏంటి అన్న చెప్పాలంటే, చిన్నపిల్లలు 3-4 నెలల నుంచే మానసిక ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. అంటే తల్లిదండ్రులు గుర్తుపట్టడం, వెంటనే మదర్ని చూడగానే నవ్వడం, ఎత్తుకోమండడం, ఇవన్నీ ఎదుగుదలలో ఉండే కామన్గా మనం చూసే ఫైండింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఆటిజం పిల్లల్లో ఒక టైం తర్వాత ఆగిపోతాయి. ఎలా అంటే, ఒకటి వాళ్ళకి ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల, ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల, అంటే టీవీ మొబైల్స్ ఈ మధ్యన ఎక్కువైపోయాయి. వాళ్ళు తినాలన్నా, పడుకోబెట్టాలన్నా, కామ్గా ఒక దగ్గర కూర్చోబెట్టాలన్నా పేరెంట్స్ ఇవి ఇస్తూ ఉన్నారన్నమాట. సో దీనివల్ల సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది, దానివల్ల బిహేవియరల్ డిజార్డర్, ఈ ఆటిజం అన్నది బాగా ఎక్కువగా చూస్తున్నాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, దీన్ని స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. అంటే చాలా లక్షణాలు ఉంటాయి, అయితే అన్ని పిల్లల్లో ఈ లక్షణాలు ఉండవు. కొంతలో కొంతమందే ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఉంటాయి. సో మైల్డా, మోడరేటా, సివియరా అన్నది బేబీని చూసి మేము చెప్తామన్నమాట. ఎక్కువగా మనం ఏం చూస్తామంటే, ఫస్ట్ స్పీచ్ డిలే, అంటే మాటలు టైంకి రాకపోవడం. 3 సంవత్సరాలు అయిపోయినా మా అబ్బాయికి మాటలు రాలేదు, 2 సంవత్సరాలు అయిపోయినా మా అమ్మాయికి మాటలు రాలేదని పేరెంట్స్ చెప్తా ఉంటారు. రెండోది కమ్యూనికేషన్ ఉండదు, అంటే వాళ్ళు పేరెంట్స్తో వచ్చి మాట్లాడాలనుకోరు. నాకు ఇది కావాలి, నాకు ఆకలిస్తుంది, లేదంటే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది చూడు, నన్ను ఇవాళ వచ్చి తను కొట్టాడు, ఇలా కమ్యూనికేట్ చేయరు. మూడోది బిహేవియరల్ ప్రాబ్లం, బాగా హైపర్గా ఉంటారు, ఒక దగ్గర కూర్చోరు, రెస్ట్లెస్గా ఉంటారు. స్కూల్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తాయి, మీ బాబు ఒక దగ్గర కూర్చోవట్లేదు, అందరినీ కొడుతున్నాడు, మాకు కంట్రోల్ చేయడం కుదరట్లేదు అని. నాలుగోది రిపిటేటివ్గా ఉంటుంది బిహేవియర్, అంటే చేసిన పనే చేయడం, ఆడిందే ఆడుకోవడం, లేదంటే హ్యాండిలా ఫ్లాప్ చేయడం, ఎక్సైట్ అయిపోయినప్పుడు టేబుల్ని కొట్టడం, కొంతమంది అయితే తలని గోడకేసి కొట్టుకోవడం, ఇలా రిపిటేటివ్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. ఇంట్రెస్ట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, చాలామంది ఒకటే లాంటి బట్టలు వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకరోజు అయితే ఇడ్లీనే తింటారు, కొంతమంది అయితే ముద్దపప్పు, అన్నం, అలా ఒక రిపిటేటివ్గా రిస్ట్రిక్టెడ్ బిహేవియర్ ఉంటుంది. సో ఇది ఆటిజం ఉండే లక్షణాలు. అయితే అన్ని పిల్లల్లో అన్నీ ఉండకపోవచ్చు, కొంతమందిలో కొన్ని ఉంటాయి, బట్ ఆటిజం లక్షణాలు ఇవి. డాక్టర్ గారు, ఆటిజం ఎవరిలో కామన్గా చూస్తాము? సో ఆటిజం ఎందులో ఎక్కువగా చూస్తామంటే, ఏ పిల్లల్లో, మెయిన్గా సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నమాట, బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటారు, అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. లేదంటే పుట్టినప్పుడు కనుక ఆక్సిజన్ అందకపోవడం వల్ల, లేదంటే షుగర్ తక్కువైనా, మెదడు ఎదగకపోయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది పుట్టుకతోనే, అలాంటి పిల్లల్లో కూడా ఆటిజం ఎక్కువగా చూస్తాం. దేని వలన వస్తుంది అంటే, ష్యూర్ షార్ట్గా ఒక కారణం అంటూ లేదు, బట్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఇంట్లోనే పెరుగుతూ చాలా రెస్ట్రిక్టెడ్గా, ఇంటరాక్షన్ తగ్గిపోయి, స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నామో అలాంటి పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటిక్స్గా కూడా ఉంటుందండి, వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తాం. డాక్టర్ గారు, ఆటిజంని ముందుగా గుర్తించడం ఎలా? మనం దీన్ని ముందుగానే గుర్తించేయచ్చండి. కానీ చాలామంది పేరెంట్స్ స్మార్ట్గా కూడా, వాళ్ళు 2-1 ఇయర్కి వచ్చి మా బేబీలో మేము కమ్యూనికేట్ చేయట్లేదు, మాటలు ఇంకా రాలేదు అని వెంటనే చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది ఎలా గుర్తించవచ్చు అంటే, 1 ఇయర్కే బేబీస్ అన్నారు, కనీసం అమ్మ, అత్త, అక్క ఇలాంటి మాటలన్నా మాట్లాడతారు.
ఈ మాటలు మాట్లాడినప్పుడు బాబ్బా మమ్మమ్మ అలా ఒక్కొక్క మాటే మాట్లాడుతున్నా, లేదంటే మీతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోయినా, ఒక్కడే కూర్చొని ఆడుకుంటున్నా, కొంతమంది ఇంట్లో పేరెంట్స్ రాగానే నన్ను ఎత్తుకోమని వెంటనే మీ దగ్గరికి వస్తారు. ఈ పిల్లలు అలా చేయరు, వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉంటారు. టీవీ మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళు మన భాష కాదు ఏదో తెలియని భాష, అర్థం లేని భాష మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలా మాట్లాడుతున్నా, మీతో ఇంటరాక్ట్ అవ్వకపోతున్నా, మీరు పిలిచినవి తనకు చెప్తుంది మీకు అర్థమవుతుంది, నేను వాడిని ఇది చూడు, అగ్గో కాకి చూడు, అదిగో పప్పిచ్చుకు చూడు అని చెప్పినప్పుడు వాడు చూడలేడు, వాడికి అర్థం కాదు. ఇలాంటి లక్షణాలు కనుక మీరు గమనిస్తే మీరు వెంటనే వచ్చి తీసుకొచ్చి చూపించండి. డాక్టర్ గారు, ఆటిజంకి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా? దీనికి ఆటిజంకి యాక్చువల్గా ఏం పరీక్షలు లేవండి. అంటే పీడియాట్రిషియన్స్ కానీ చైల్డ్ న్యూరాలజిస్టులు కానీ బేబీని తను చేస్తున్న బిహేవియర్ని గమనించి వాళ్ళు చెప్పగలరు మీ బాబుకి ఏదైనా బిహేవియరల్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి. అయితే నేను చెప్పాను కదా, ఎవరైనా పుట్టినప్పుడు షుగర్ తగ్గిపోవడం వల్ల, ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల, లేదా ఇతర కారణాల వల్ల ఎన్ఐసీయూలో ఉన్న పిల్లలకైతే, లేదా ఫిట్స్ వచ్చే పిల్లలకైతే ఎంఆర్ఐ చేయాల్సి వస్తుందండి. ఏదైనా మెదడు ఎదుగుదలలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ ఏమైనా సరిగ్గా తయారవ్వలేదా మెదడు తయారీలో, అలాంటప్పుడు ఎంఆర్ఐ పరీక్ష చేసుకోవచ్చు. రెండోది హీరింగ్ టెస్ట్ ఒకటి చేస్తాము. అంటే స్పీచ్ రాని ప్రతి పిల్లలకి హీరింగ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అదొక టెస్ట్ చేస్తాం. రొటీన్గా అయితే ఏం అవసరం లేదు, చూసే చెప్పేయచ్చు. డాక్టర్ గారు, ఆటిజంకి ట్రీట్మెంట్ ఏమిటి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆటిజంకి ఏముంటుందంటే మెయిన్గా థెరపీస్ అండి. ఈ థెరపీస్ అంటే ఏంటి? సో నేను చెప్పాను కదా, ఆటిజం అన్నది బిహేవియరల్ ప్రాబ్లం. సో బిహేవియరల్ ప్రాబ్లం కాబట్టి వీటికి మనము మందుల కంటే థెరపీతో ఇచ్చి ట్రీట్ చేస్తాము. ప్రతి చైల్డ్కి డిఫరెంట్ ఉంటుందండి థెరపీ. ముందు చైల్డ్ని చూసి వాడికి ఏం లక్షణాలు ఉన్నాయి, ఏమేమి విషయాల్లో ల్యాక్ ఉంది స్కిల్స్ అన్నది గమనించి అసెస్ చేసి మైల్డ్గా ఉన్నాడా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా ఆటిజం, దాన్ని బట్టి మనము థెరపీస్ డిసైడ్ చేస్తామండి. ఈ థెరపీస్ ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను నేను. సో 4 రకాల థెరపీస్ ఉంటాయండి. ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ. ఈ థెరపీస్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఎందుకు చేస్తామంటే, చెప్పాను కదా ఆటిజం పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఒక దగ్గర కూర్చోరు, రెస్ట్లెస్గా ఉంటారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. అలాంటి పిల్లలకి ఫిజియోథెరపీ ఇచ్చి మజిల్ స్ట్రెంగ్త్ని చేపిస్తామండి, అలర్ట్గా ఉండడానికి, అటెన్షన్ పే చేయడానికి, ఆ హైపర్ యాక్టివిటీ తగ్గి కామ్గా ఉండి ఒక దగ్గర కూర్చోవడానికి ఫిజియోథెరపీ ఇస్తాము. సో మజిల్స్, మొత్తం బాడీ మజిల్స్. అలానే బాబుని ఫిజియోథెరపీ ఇస్తున్నప్పుడు ఎక్కడన్నా కొంతమందికి జంపింగ్లో ప్రాబ్లం ఉంటుంది, స్టెయిర్స్ ఎక్కి దిగడంలో ప్రాబ్లం ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని దానికి సంబంధించి ఫిజియోథెరపీ ఇస్తాము. రెండోది ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటంటే బాబు రోజు చేసుకునే డైలీ యాక్టివిటీస్ నేర్పించడం అన్నమాట. అంటే పెన్ ఎలా పట్టుకోవాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, ఇప్పుడు మనం గ్లాస్ అయితే ఇలా పట్టుకోవాలి, పెన్సిల్ అయితే ఇలా పట్టుకోవాలి, ఇలాంటి ఫైన్ యాక్టివిటీస్ కూడా ఆటిస్టిక్ కిడ్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా చాలా ఫైన్గా పట్టుకోలేరు అన్నమాట. సో అలాంటివి నేర్పిస్తాము. బట్టలు ఎలా వేసుకోవాలి, రైట్ షూకి రైట్ లెగ్కి రైట్ షూ, లెఫ్ట్ లెగ్కి లెఫ్ట్ షూ, అవి నేర్పిస్తాము. సో దట్ తన పనులన్నీ తను చేసుకునేలాగా ఆక్యుపేషనల్ థెరపీ ఇస్తామండి. మెయిన్గా ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండే యాక్టివిటీస్ అండి ఇవన్నీ. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఫ్యూచర్లో తన పేరెంట్స్ మీద డిపెండెంట్ అవ్వకుండా తన లైఫ్ తను లీడ్ చేయగలడు. మూడోది స్పీచ్ థెరపీ. స్పీచ్ థెరపీ కోసం ఫస్ట్ వోకల్ ఎక్సర్సైజెస్ చెప్తామండి. అంటే బెలూన్ ఊదడం కానీ, క్యాండిల్స్ బ్లో చేయడం కానీ, ఓవర్ లోపలంతా స్టిమ్యులేషన్ ఇస్తాము ఫింగర్తో. సో దీన్ని బట్టి వాళ్ళకి వోకలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా మాటలు సౌండ్స్తో నేర్పిస్తామన్నమాట. ఇది స్పీచ్ థెరపీ. ఆ తర్వాత లాస్ట్లో బిహేవియరల్ థెరపీ ఇస్తాం. సో బిహేవియరల్ థెరపీలో ఏం చెప్తామంటే ఏది రైట్, ఎలాంటి పనులు రైట్, ఎలాంటి పనులు రాంగ్, ఏ ఆక్యుపేషన్ ఏంటి, కంట్రోల్డ్ అన్నమాట. అంటే ఈ పని తప్పు, ఇది చేయకూడదు, ఇలాంటి బిహేవియర్ కంట్రోల్ చేసేది బిహేవియర్ థెరపీ. ఈ 4 థెరపీస్ ఫస్ట్ బేబీకి చూసి అసెస్ చేసి ఎవరికి ఏ థెరపీ ఫస్ట్ ఇవ్వాలో అది ఇచ్చి తర్వాత నెమ్మదిగా అప్గ్రేడ్ చేస్తాం. సో థెరపీస్తో కాకుండా మెడిసిన్స్ కూడా ఇస్తామండి. ఈ మెడిసిన్స్ పర్టికులర్గా దేనికి సంబంధించినవంటే ఆటిజం పిల్లలకి బిహేవియరల్ ఇష్యూస్తో పాటు కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకం అన్నమాట. ఎప్పుడు ఒకే రకం ఫుడ్ తింటారు, చాలామంది వాటర్ తాగరని కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో ఇలాంటి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, కొంతమందికి ఏదో కాలో చేయో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రాత్రి త్వరగా నిద్ర పట్టదు, కొంతమంది బాగా హైపర్గా ఉంటారు. ఇలాంటి వాటికి మెడిసిన్స్ ఉంటాయండి. ఆ మెడిసిన్స్ ఇచ్చి కూడా అలాంగ్ విత్ ద థెరపీస్ రెండు కంబైన్డ్గా ఇచ్చి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. పండగ సీజన్ వచ్చేసిందే.
ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారు, ఆటిజం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆటిజం చాలా ఎక్కువైపోయింది కాబట్టి సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ఆల్ యంగ్ పేరెంట్స్ అండ్ న్యూ మదర్స్ అండ్ న్యూ ఫాదర్స్, ఈ పిల్లల్ని వాచ్ చేయండి. ఎవ్రీ 6 మంత్స్ డెవలప్మెంట్లో ఎలా ఉన్నాడు, మానసిక ఎదుగుదల, ఫిజికల్గా ఎదుగుదల ఎలా ఉంది, పీడియాట్రిషియన్స్ నన్ను అడగండి, చైల్డ్ న్యూరాలజిస్ట్ అడ్వైస్ అన్నా తీసుకోండి. వన్స్ ఇన్ 6 మంత్స్ వ్యాక్సినేషన్కి వెళ్ళేటప్పుడన్నా బాబు ఎదుగుదల లేదా పాప ఎదుగుదల ఎలా ఉందో చూసుకోండి. అలా చూడడం వల్ల మీరు డెవలప్మెంట్ మానిటర్ చేసుకోవచ్చు. రెండోది, డైలీ ఒక రొటీన్ సెట్ చేయండి. మీ ఇంట్లో చిన్న చిన్న పనుల్లో బేబీని ఇన్వాల్వ్ చేయండి. సోషల్గా తనతో పాటు కూర్చొని ఇంటరాక్ట్ చేయండి. యాపిల్ నేర్పించండి, ఫ్లాష్ కార్డ్స్ చూపించండి. డైలీ సమ్ లెర్నింగ్ యాక్టివిటీలో మీరు కూడా బేబీతో పాటు కూర్చొని చేస్తూ ఉంటే ఆటిజం అనేది రాదు. రెండోది, మొబైల్స్ కంప్లీట్గా తగ్గించేసేయండి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్పిందంటే 2 ఇయర్స్ వరకు ఎటువంటి పిల్లలకి కూడా మొబైల్ అసలు ఇవ్వకూడదు, నాట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ ఇవ్వకూడదు, కంప్లీట్లీ నో మొబైల్స్. సో పేరెంట్స్ అందరికీ నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర టైం లేకపోయినా పర్వాలేదు కానీ మొబైల్స్ మటుకు అస్సలు ఇవ్వకండి పేరెంట్స్ పిల్లలకి. ఇంకా టైంకి నిద్రపోవాలి. చిన్నపిల్లలు అన్నాక మినిమం 10 అవర్స్ పడుకోవాలండి. సో నైట్ 9 తర్వాత ఇంకా బేబీస్ మెలకుకుండా ఉండకుండా చూసుకోండి. డాక్టర్ గారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఆహారం గురించి మాట్లాడుకుందామండి. సో మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటాయి కదా, ఎప్పుడో స్టోర్ చేసినవి, జంక్ ఫుడ్స్ ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఉంటాయి, ఫ్రైడ్ చికెన్ అని ఉంటాయి. చాలామంది పిల్లలకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, చిప్స్ అంటే చాలా ఇష్టం, కుర్కురేలేస్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా మానేసేయండి. కలర్ ఉన్న ఫుడ్ కూడా వాడకూడదు. ఎక్కువగా షుగర్ ఉండేవి లైక్ కోల్డ్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా అయిపోతారు, బాగా ఎక్కువ అల్లర్ చేస్తారు. సో పేరెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారంటే, ఈరోజు మేము షుగర్స్ కంప్లీట్గా తగ్గించేసాము, మా బేబీ చాలా కామ్గా ఉన్నాడు, లేదంటే మొబైల్ తగ్గించేసాము, ఈరోజు మా బేబీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనేది పేరెంట్స్ 1 డేలోనే అబ్జర్వ్ చేస్తారు. సో ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. మామూలుగా అయితే అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వచ్చండి, అన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వచ్చు, వెజ్ నాన్ వెజ్ అన్నీ తినచ్చు. బట్ మేక్ ష్యూర్ న్యూట్రిషన్గా ఉండాలి, పోషకాహారాలు ఉండే ఫుడ్ ఇవ్వండి. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, బయట దొరికే ఆయిలీ ఫ్రైడ్ జంక్ ఫుడ్, చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవి మాత్రం తగ్గించేసేయాలి. డాక్టర్ గారు, ఏ వయసు వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ వయసు వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటే, మొదటి 2 సంవత్సరాలు ఏ బేబీకైనా మెదడు పెరుగుతుంది కాబట్టి ఆ 2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 2 ఇయర్స్ పిల్లలకి మటుకు మీరు కంప్లీట్గా స్క్రీన్ అలాంటివి కానీ తగ్గించేసేయండి. ఎక్కువగా బేబీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళేంత వరకు పిల్లలతో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఆటిజంతో. డాక్టర్ గారు, ఈ ఆటిజం అనేది థెరపీలతో తగ్గిపోతుందా? సో ఇది చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి, ఈ థెరపీ ఎంతకాలం తీసుకోవాలి, తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుందా? ఇది కొంచెం కష్టమైనదే, ఎందుకంటే ఆటిజం అన్నది అందరికీ ఒకేలా ఉండదు, ఒకే సివియర్గా ఉండదు, మైల్డా, మోడరేటా, సివియరా అన్న ఉంటుంది. దాన్ని బట్టి బాబు ఎంత టైం పడుతుంది, ఎంతవరకు మనం రికవర్ చేయగలమని చెప్తాము. అందుకనే నేను చెప్తున్నాను, 2 ఇయర్స్లోపే కనుక మనం ఎర్లీగా బాబుకి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయగలిగితే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు మ్యాక్సిమం రిజల్ట్ చూస్తారన్నమాట. 5 ఇయర్స్ దాటేసినా, 6 ఇయర్స్ దాటేసిన తర్వాత మీరు అంత ఇంప్రూవ్మెంట్ చూడలేకపోవచ్చు. బట్ బేబీని ఇండిపెండెంట్ చేయాలి, ఎప్పుడు తల్లిదండ్రుల చాటలోనే ఉండలేడు కదా. సో అందుకోసమన్నా థెరపీ ఇవ్వాలి, సో దట్ బేబీ ఇండిపెండెంట్ అవ్వడం కోసం, తన పనులు తను స్వయంగా చేసుకోవడానికి. కానీ మీరు ముందే తీసుకొస్తే బాబు భవిష్యత్ చాలా బాగుంటుంది, స్కూల్కి వెళ్ళచ్చు, అందరి పిల్లలతో కలిసి నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, మాటలు రానప్పుడు 3 సంవత్సరాల వరకు వేచి చూడడం మంచిదేనా? సో అన్నిసార్లు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు సెకండ్ చైల్డ్ అయితే మీరే వెంటనే వచ్చి చెప్తారు, మా ఫస్ట్ బాబు లేదా ఫస్ట్ పాప ఈ టైంకి ఇవన్నీ నేర్చేసుకుంది, ఈ బాబు ఇంకా నేర్చుకోలేదని వెంటనే వస్తారు.
అదే ఫస్ట్ చైల్డ్ అయినప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఆ మాటలు వస్తాయిలే, వీళ్ళ నాన్నకు కూడా లేటుగానే వచ్చింది, 3 సంవత్సరాలకు వస్తాయిలే, 4 సంవత్సరాలకు వస్తాయిలే, వెయిట్ చేయండి అంటారు. కానీ మాటలు గనక లేటుగా రావడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేట్ చేయలేక వీళ్ళకి బిహేవియర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి ఆటిజం అనేది మరీ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళల్లో. సో ఎక్కువ మేము వెయిట్ చేయమనమండి, 3 నెలలు దాటేసింది ఆ టైంకి అది నేర్చుకోవాలి. తన ఆ పని నేర్చుకోవడానికి 3 నెలలు ల్యాగ్లో ఉన్నాడు అంటే వెంటనే థెరపీస్ అనేది స్టార్ట్ చేయాలి. మాటలు 1 సంవత్సరానికి అమ్మ, అక్క, అత్త, అప్ప ఇలాంటి మాటలు మాట్లాడాలి 1 సంవత్సరానికి. మాట్లాడట్లేదు అంటే ఇంకో 2 నెలలు చూడండి, కానీ వెంటనే తీసుకొచ్చి చూపించండి. 15 నెలలు, 16 నెలలు, లేదంటే 1.5 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయి, 2 మాటలే వచ్చాయి అంటే థెరపీ అన్నది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఫిట్స్ ఏ కారణాల వల్ల వస్తాయి? చిన్నపిల్లల్లో ఏంటంటే పురిటి పిల్లల నుంచే మనం ఫిట్స్ చూస్తాము. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. అయితే మనం ఇండియాలో కామన్గా చూసేది ఏంటంటే పుట్టినప్పుడు వాళ్ళు ఏడవకపోవడం వల్ల, లేదంటే తల్లి గర్భంలో కొంతమందికి తల్లికి ప్రెగ్నెన్సీలోనే షుగర్, బీపీ వచ్చి సడన్గా బేబీని బయటికి తీయాల్సిన టైం వస్తుందన్నమాట, లేదంటే 6 నెలలకి 7 నెలలకి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్లో ఫిట్స్ అనేది చాలా కామన్గా చూస్తామండి. వీళ్ళకి ఏమవుతుందంటే టైంకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల, షుగర్ తగ్గిపోవడం వల్ల, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల రక్తం గడ్డ కట్టినా, ఎటువంటి బ్రెయిన్కి డ్యామేజ్ జరిగినా అలాంటి పిల్లల్లో ఫిట్స్ ఎక్కువగా చూస్తాము. అది పుట్టినప్పుడు. ఆ తర్వాత పుట్టినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత 3-4 సంవత్సరాలకి ఫీవర్ వల్ల కానీ, కొంతమందికి ఫీవర్ బ్రెయిన్ వరకు వెళ్ళేసి దానివల్ల ఫిట్స్ అనేవి వస్తుంటాయండి. కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల కూడా వస్తుంది, కొంతమందికి ఏ కారణాలు ఉండవు, ఫ్యామిలీలో ఉండడం వల్ల వస్తుంది, కొంతమందికి వచ్చేమో మెటబాలిక్ అంటాము, స్ట్రక్చరల్ అంటాము, కొంత జెనెటిక్ కారణాలు అంటాం. ఈ కారణాల వల్ల ఫిట్స్ చూస్తామండి. ఏ కారణం వల్ల అయినా కూడా దానికి ట్రీట్మెంట్ ఉంది. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమం ఫిట్స్ కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ కాని వాళ్ళకి సర్జరీ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. డాక్టర్ గారు, ఫిట్స్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? సో తల్లిదండ్రులు ఇది అందరూ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఫిట్స్, మీ పిల్లలకి ఫిట్స్ వచ్చాయి అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ పానిక్ అవ్వకూడదు, కంగారు పడకండి. బాబుని కానీ పాపని కానీ ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళండి. చుట్టుపక్కన ఏమైనా ఉంటాయి, ఏమైనా తగిలేస్తుందేమో ఫిట్స్ వచ్చినప్పుడు, తగలకుండా చూసుకోవడం కోసం ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళండి. బాబుని ఎప్పుడూ ఒక వైపు పడుకోబెట్టండి, అయితే ఎడం వైపు కానీ కుడి వైపు కానీ పడుకోబెట్టండి. తిన్నగా పడుకోబెట్టద్దు. తల ఎప్పుడు ఇలా కిందకి పెట్టాలండి, సో నోట్లో ఏదైనా ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఫిట్స్ వచ్చినప్పుడు బాబు నోట్లో ఏదైనా ఆహార పదార్థం ఉంటే వేలు పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ తీయడానికి ప్రయత్నించకండి, అది చాలా ప్రమాదకరం. తల ఇలా కిందకి అన్నారంటే అదే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చాలామంది ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఉల్లిపాయ కానీ, తాళం చెవిగుత్తు కానీ పెడతారు, అలాంటివి కూడా చేయకండి. కాళ్ళు చేతులు పట్టుకునే ప్రయత్నం చేయకండి. చాలా వరకు ఫిట్స్ దానంతటికి అవే తగ్గిపోతాయి 2 నిమిషాల్లో. ఒకవేళ తగ్గలేదంటే మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫిట్స్కి సంబంధించిన ఇంటి దగ్గర ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుందండి స్ప్రే, ఆ స్ప్రే తీసుకొని వాడండి, లేదంటే మీ డాక్టర్ని గారిని కలవండి. డాక్టర్ గారు, ఫిట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫిట్స్ వచ్చే పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిట్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్, వాళ్ళు వాళ్ళ మీల్స్ని స్కిప్ చేయకూడదు, టైం టు టైం తినాలండి. ఎక్కువ 6-7 గంటలు 8 గంటలు మించి ఫాస్టింగ్ ఉండకూడదు. టైంకి పడుకోవాలి. 8 గంటల నుంచి 10 గంటలు నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఫ్లాషింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాషింగ్ లైట్స్ని చూడకూడదు, టీవీ ఎక్కువ చూడకూడదు, స్ట్రెస్ అన్నది తీసుకోకూడదండి. రెండోది, వీళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీవర్ రాగానే వెంటనే ఫీవర్ మెడిసిన్ వాడాలి. మెడిసిన్స్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు, ఎప్పుడు ఎక్స్ట్రా మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర ఫిట్స్ మెడిసిన్ ఒకటి ఎక్స్ట్రా షీట్ ఉండాలండి. అయిపోయింది ఈ రోజు తర్వాత రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే కారణాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కారణాలన్నీ తగ్గించుకుంటే ఫిట్స్ అనేది రావు. డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? మన హాస్పిటల్లో చైల్డ్ న్యూరాలజీ అంటే మెదడుకి సంబంధించిన అన్ని ఇబ్బందులకి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్సే తీసుకుంటే మా దగ్గర వీడియో ఈజీ ఉంది. ఈజీని బట్టి మనం ఫిట్స్ మెదడులో ఏ భాగం నుంచి వస్తుంది, ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయా లేదా, మెదడు కండిషన్ ఎలా ఉంది, యాక్టివ్గా ఉందా డల్గా ఉందా అన్నది మనం వీడియో ఈజీ చూసి చెప్పగలమండి. సో మన దగ్గర వీడియో ఈజీ ఉంది.
ఆ తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. ఆటిజం వాళ్ళకైతే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయండి. ఫిజియో, ఆక్యుపేషనల్, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, అన్ని రకాల థెరపీస్ ఉన్నాయండి. మా దగ్గర ఆటిజం పిల్లలు వస్తే ముందు వాళ్ళని మేము అసెస్ చేస్తాము. ఒక స్పీచ్ కోసం హీరింగ్ టెస్ట్ చేస్తాము. ఈ రెండు టెస్టులు చేసి బాబు ఎక్కడ, బాబు కానీ పాప కానీ ఏ పొజిషన్లో ఉంది అన్నది మేము ఫస్ట్ గమనించి ఆ తర్వాత బేబీకి వెంటనే థెరపీ స్టార్ట్ చేస్తామండి. థెరపీతో పాటే మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉందని. సో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పొద్దున్న 9 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుందండి. బట్ పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారంటే డాక్టర్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు. మీరు ఫోన్ చేసి రావచ్చు లేదా డైరెక్ట్గా అయినా రావచ్చు. 9 నుంచి 8 వరకు, సండే ఒకరోజు హాలిడే, బట్ స్టిల్ ఎమర్జెన్సీ కేసు అయితే అవైలబిలిటీ ఉందండి. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.